ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే నుందురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు అని. ప్రియులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకై ఉండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చిచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని. సహోదరి సహోదరులారా, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుడి. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుడి, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకుడి. కోపము మానుడి, ఆగ్రహము విడిచిపెట్టుడి, వ్యసనపడకుడి, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరునూ సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మనము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు, మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారము కావలియును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీలో స్థిరముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ చేతితో పట్టుకొని మమ్మలను ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.